అందరికి నమస్తే. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో ఉన్నటువంటి గార్డెన్ ఉంది కదా, ఆ గార్డెన్ కి తెగులు అనేది పడుతూ ఉందన్నమాట. తెల్ల తెల్ల తెగులు, మిల్లీ బర్డ్స్, కీటకాలు అవన్నీ పడుతూ ఉన్నాయి. వాటిని పోగొట్టడానికి నేను బయట అమ్మే షాపులు అమ్మేది కెమికల్స్ ఏం తీసుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ప్రిపేర్ చేసినటువంటి దాన్ని మీకు చూపించాలని చేస్తున్నటువంటి వీడియో. మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే గంట కూడా కట్టమని మిమ్మల్ని అడుగుతున్నాను. సో అది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఇది వచ్చేసి మన ఇంట్లో మిగిలిపోయినటువంటి అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని కొంచెం తీసుకొని ఒక రెండు బాటిల్లో వేసాను అనమాట. ఇలాగా మిగిలిపోయిన అన్నాన్ని నేను ఒక రెండు వారాల పాటు బాటిల్లో బాటిల్లో పెట్టేసి నానబెట్టేసాను. ఈ రెండు బాటిల్లోనూ పెట్టాను అనమాట. 2 వీక్స్ నుంచి బాగా నానిపోయినటువంటి ఈ వాటరు. దాంట్లో వచ్చేసి ఇది వచ్చి కొంచెం షాంపూ. ఇది ఎక్కువగా చెట్ల మీద కీటకాలని చంపేసేదానికి ఔషధ గుణంగా ఉండేది వేప నూనె. తర్వాత మనం ఇంట్లో వాడుకునేటటువంటి ఆలివ్ నూనె అనమాట, ఇంట్లో చేసుకునేది. ఇది వచ్చేసి కుంకుడుగాయ, ఒక కుంకుడుగాయ అనమాట. ఇది స్ప్రే బాటిల్, మనం స్ప్రే చేసుకోవడానికి స్ప్రే బాటిల్ కొంచెం వాటర్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఎలాగా అంటే దీన్ని ఇలాగా ప్రెస్ చేసేసి దీన్ని కొంచెం మనం వడబడుతుంది, ఎందుకంటే అన్నము కొంచెం అలాగే ఉంటుంది కదా, దాన్ని అంతా పెట్టేదానికి వడబడుతున్నాం అన్నమాట. ఇలా 2 బాటిల్స్తో వచ్చినటువంటి ఈ వాటర్ ఉంది కదా, బియ్యం వేస్ట్ది అనమాట. ఇది దీంట్లో ఇప్పుడు మనం ఈ కుంకుడుగాయ ఉంది కదా, ఈ కుంకుడుగాయ వేసేసాను. 1 టేబుల్ స్పూన్ నూనె. నూనె కలవదు అందుకనేసి కలబెట్టాలన్నమాట. తర్వాత కొంచెం షాంపూ, కొంచెమేనండి షాంపూ. హాఫ్ మాత్రమే వేప నూనె. ఇది కొంచెం చాలా ఎరువుగా కూడా పనిచేస్తాయి, కీటకాలు చనిపోవడానికి కూడా హాఫ్ వేప నూనె. ఇవన్నీ కూడా మనం బాగా కలబెట్టేసుకోవాలన్నమాట. వీలైతే చేతితో కూడా కలబెట్టుకోవచ్చు, నేను ఆల్మోస్ట్ చేతితోనే కలబెట్టేస్తున్నాను. దీన్ని మనం ఈ స్ప్రే బాటిల్ ఉంది కదా, స్ప్రే బాటిల్లో మిగిలిపోయిన అన్నం వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను బాటిల్లో తీసుకుంటున్నాను, చూడండి. ఓకే, ఇలా స్ప్రే బాటిల్లో పెట్టేసి దీన్ని ఈ విధంగా తీసుకొనేసి ఇవన్నీ తీసుకొని ఇప్పుడు నేను చెట్లకు ఎలా పిచ్చుకారి చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, దీంట్లో ప్రెస్ చేసేసి ఇలా చెట్టు మొత్తం ప్రెస్ చేయాలన్నమాట. మొక్కలకి మనం పిచికారి చేసుకోవాలన్నమాట. పూలు కూడా బాగా పూస్తాయి చూడండి. అది చేయడం వల్ల ఇది మంత్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ మనకి ఏదైతే చేసుకోవచ్చు అనుకున్నటువంటి కీటకాలన్నీ కూడా పోతా ఉంటాయి అన్నమాట.
ఈ విధంగా పిచికారీ చేసుకుంటే ప్లాంట్స్ కూడా చాలా గ్రోత్ గా పెరుగుతాయి, అందంగా కూడా వస్తాయి. ఈ కీటకాలు ఏమైనా ఉన్నా, దోమలు ఉన్నా, మిల్లీ బోర్డ్స్ ఉన్నా, తెగులు ఉన్నా, అంతా కూడా నాశనం అయిపోతుంది. మీరు కూడా ఇదంతా జీరో బడ్జెట్ అండి. మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ అన్నము, వేప నూనె, కొంచెం షాంపూ, కొంచెం ఇంట్లో వాడుకునే నూనె వేసి ఒక స్ప్రే బాటిల్లో పెట్టేసుకొని మిగిలిపోయిన అన్నంతో ఈ వాటర్ లాగ్ చేసుకొని దీన్ని స్ప్రే చేయడం వల్ల మన చెట్లు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా పెరుగుతాయి. సో మీరందరూ కూడా ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.